నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ క్రెడిట్స్ కితే స్వాగతం అన్న అకామాలేని ప్రవాసులు ఎవరైతే కువైట్ లో నివసిస్తూ ఉన్నారో వాళ్ళపై అయితే 2 నెలల విరామం తర్వాత మళ్ళీ తనికీలు తిరిగి ప్రారంభిస్తూ ఉన్నట్లయితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అయితే ప్రకటించడం జరిగింది పెట్టుబడి మరియు వాణిజ్య ప్రాంతాల్లో కార్లను విక్రయించడం ప్రదర్శించడం అద్దెకు తీసుకునే షాపులలో అయితే లైసెన్స్ లేని కారణంగా 6 షోరూములను మూసివేసినట్లయితే కువైట్ మున్సిపాలిటీ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది కరోనా ప్రారంభమైనప్పటి నుంచి కువైట్ లో ఉన్న ప్రజల జీవన వ్యయం 2 రెట్లు పెరిగినట్లయితే తాజాగా ఒక సర్వేలో అయితే వెల్లడించడం జరిగింది వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ కువైట్ జాతీయ దినోత్సవం శుక్రవారం రావడంతో అయితే ఫిబ్రవరి 27వ తేదీ ఆదివారం అధికారికంగా సెలవుని చెప్పేసి కువైట్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది జిలీబాల్ సుబైక్ లో నివాస ప్రాంతాల్లో మనం చూసుకుంటే పెయింట్ షాపులు మరియు గ్యారేజీలు వెలిసాయని చెప్పి దీని వల్ల ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్న ప్రజల ఆరోగ్యాలు పాడవుతాయని చెప్పి వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంటూ ఉందని చెప్పి తాజాగా ఒక నివేదిక అయితే వెల్లడించడం జరిగింది కైఫాన్ మరియు ఒదేలియా ప్రాంతంలో మనం చూసుకుంటే స్పోర్ట్స్ క్లబ్ల ప్రాంగణంలో చాలా మంది దుకాణాలు ఏర్పాటు చేశారని చెప్పి కువైటీ పౌరుల నుంచి ఫిర్యాదులు అందుకున్నట్లయితే కువైట్ ఎంపీ ఒసామా ఆల్ మునావార్ గారు అయితే వెల్లడించడం జరిగింది కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ గానెం సులేమాన్ గారితో అయితే మన భారత రాయబార కార్యాలయ అధికారి సిబి జార్జ్ గారు అయితే సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమావేశంలో పెట్టుబడులు మరియు ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం గురించి చర్చించినట్లయితే ఇండియన్ ఎంబసీ ప్రకటించడం జరిగింది ఆదివారం సాయంత్రం సాల్మియా ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ లో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది దీంతో అపార్ట్మెంట్ లో ఉన్న నివాసితులు అందరినీ ఖాళీ చేయించామని చెప్పి ఈ యొక్క అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని చెప్పేసి అగ్నిమాపక శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది కువైట్ లో ఈ వారం పగలు పూట వెచ్చగా రాత్రిపూట చల్లగా ఉంటూ ఉందని చెప్పి కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది అలాగే నిన్న కువైట్ దేశవ్యాప్తంగా 27 కొత్త కరోనా కేసులు నమోదైతే 22 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడం జరిగింది 303 మంది కువైట్ లోని పలు ఆసుపత్రుల్లో కరోనా వైరస్ కు చికిత్స పొందుతూ ఉన్నట్లయితే కువైట్ ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు గురించి తెలుసుకుంటే ఒక దినారు 246.91 రూపాయలుగా ఉంది అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర 17 దినార్ల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లయితే కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ క్రెడిట్స్ మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో అయితే కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న శుభరాత్రి జై హింద్.